స్వాతి గారు నిజామాబాద్ నుంచి రాస్తున్నారు. రామాయణం తర్వాత జరిగిన ఉత్తర రామాయణం కల్పితమా వాస్తవమా తెలియజేయగలరంటూ కోరుతున్నారు. 24,000 శ్లోకాలు శ్రీమద్ రామాయణం, శత కోటి సహస్రకం, ఒకట్లు పదులు వందలు. వందని సంస్కృతంలో శత అంటారు. శత అనేది మూడంకెకి సంకేతం. కోటి, ఒకట్లు పదులు వందలు వేలు పదివేలు లక్ష 10 లక్షలు కోటి. కోటి అనేది 8 అనే అంకెకి సంకేతం. శత కోటి సహస్రకం 3,8,000, 3×24 24,000. గాయత్రి మంత్ర బీజ అక్షరాలు 24. ప్రవిష్టాస్యాంచతే దేవ ప్రతి శ్లోక సహస్రకం. ప్రతి 1,000 శ్లోకాలకి ఒక్కొక్క చోట గాయత్రీదేవి నా బీజ అక్షరాన్ని నేనే నిక్షేపించుకుంటూ పెడతానయ్యా, కంగారు పడకు అన్నాడు. అంచేత 24 గాయత్రి మంత్ర బీజ అక్షరాలు వరుసగా శ్రీమద్ రామాయణంలో కనిపించాలి అంటే 24,000 శ్లోకాలు ఉండి తీరాలిగా. అదే యుద్ధకాండతో ఆగిపోయి ఉత్తరకాండే కానీ కాకపోయినట్లయితే 24,000 శ్లోకాలు పూర్తి కావు. గాయత్రి మంత్ర బీజాక్షరాలు కూడా దాంట్లో ఏర్పాటు చేయడానికి అవకాశం ఉండదు. కాబట్టి ఉత్తర రామాయణం ఏదైతే కనిపిస్తుందో అది కూడా శ్రీమద్ రామాయణంలో భాగమే. చిత్రం ఏమిటంటే, ఈ రహస్యం తెలియకముందే ఎవరో ఒక అభిప్రాయంతో యుద్ధకాండం వరకే శ్రీమద్ రామాయణం, ఉత్తరకాండం వాల్మీకి రాయలేదు అని ఆశిస్తారు. అది ముద్రింపబడి లోకానికి వెళ్ళిపోయింది కాబట్టి తర్వాత మళ్ళీ ఉత్తరకాండ శ్రీమద్ రామాయణాన్ని వాల్మీకే రాశాడని రాస్తే ఎక్కడ మన పరువు దెబ్బతింటుందో, మన ప్రతిష్ట పోతుందో, ఎక్కడ చదువుకోలేదని మన అంటారో అని భయపడి ఇక ఆ వాదం మీద నిలబడిపోయి అబ్బాయి ఉత్తరకాండ ఆయన రాయలేదు నాకు బాగా తెలుసు, ఏదో తెలుసుకున్న వాళ్ళే మాట్లాడుతుంటాడు. తప్పు. ఇక్కడ వరకు అంతా పూర్వ రామాయణం, అంటే రావణాసురుడి వధ జరగడానికి ముందు జరిగిందంతా. ఉత్తర రామాయణం అంటే ఈ రావణ వధ సాగిన ఉత్తర తరువాత జరిగింది అర్థం. రెండు, ఆయన ఉత్తర అని పేరు పెట్టడంలో ఇంకో విశేషం. ఉత్తరం అంటే సమాధానము అని అర్థం. పూర్వరామాయణం ఏదైతే ఉందో అక్కడ ఏదైనా అనుమానం మనకు వస్తే ఉత్తర రామాయణం సమాధానం ఇస్తుందంట. ఎక్కడైనా సరే వేదవతి జన్మ ఏమిటి ఉత్తర రామాయణం చెప్తుంది. 18వ సరిగ్గా కనిపిస్తుంది ఉత్తర రామాయణంలో వేదవతి జన్మ. తస్మాత్ వధార్థాయ సముత్పత్సే హ్యహం పునః సుతాం అయోనిజాం సీతాం స్పష్టంగా చెప్తాడు. ఎవరు అనుకుంటున్నావేమో నేను వేదవతిని, ఆవిడ చిరునామా మాత్రం దాంట్లో కనిపిస్తుంది. ఇలా అన్నిటికీ ఉత్తరాన్ని ఇచ్చేది అది. మూడవది, ఉత్తరం అంటే మోక్షం అని అర్థం. ఉత్తరలోకాలు ప్రాప్తించడం అంటే అది. కాబట్టి ఉత్తర లోకాలని ప్రసాదించగలిగిన శక్తివంతమైనటువంటిది. 6 కాండలు చదివాక దీంతో కలిపి చదివితే ఉత్తరకాండకి పూర్తిగా పూర్తి చేస్తే మోక్షాన్ని ఇస్తుందని. చాలామందికి ఉత్తరకాండలో శ్రీమద్ రామాయణంలో ఆ రామచంద్రమూర్తి సరయూ నదికి అమ్మవారు ఇటు వెళ్ళిపోయారు కాబట్టి అవో చదివితే ఏమైపోతుందని భయపడతారు. ఒక చిత్రం ఏంటంటే ఉత్తరకాండతో ముగించేయకూడదు, సుందరకాండతో ప్రారంభించి ఉత్తరకాండ వరకు చేశాక మళ్ళీ బాలకాండతో ముగించాలి. శ్రీమద్ రామాయణ సంప్రదాయం అది, పెద్దలు చెప్పే మాట. ఇలా కానీ చేసినట్టయితే దోషం ఉండదు. అంచేత ఉత్తరకాండం కూడా శ్రీమద్ రామాయణాన్ని వాల్మీకి మహర్షి మాత్రమే రాశాడు, వాల్మీకే రాశాడు, ఇందులో అనుమానం ఏమాత్రం లేదు. మనకున్నటువంటి గట్టి పట్టుదలలు నమ్మకాలు వాటిని ఎక్కడైనా మారిస్తే బో ఏమనుకుంటారో, నాకు చదువు రాదు అనుకుంటారో, లాంటివి గ్రంథం మీద ఉంచకూడదు. ఋషుల యొక్క శాపం తగులుతుంది. కాబట్టి ఋషులు చెప్పిన విధానం ప్రకారం 7 కాండలు కూడా ఆయనే రాశాడు. ఇంకో మాట, శరీరంలో 7 చక్రాలు ఉంటాయి, 7 చక్రాలు. యుద్ధకాండం వరకే కానీ వాల్మీకి రాసి ఉండి ఉంటే 7 చక్రాల్లో ఈ చక్రం పరిస్థితి ఏమిటి? ఇది ఉత్తర భాగం. అంచేతనే ఉత్తర ద్వార దర్శనం మనం లైవ్ చేసాము వేళ, నేనే చేశాను వేళ, 1 గంట సేపు చేశాను, మళ్ళీ ఇంకో గంట 2 గంటలతో వరుసగా చేశాము మనం. 24 పుణ్యక్షేత్రాలు చూపించింది ఆ రోజున భక్తి టీవీ. పైగా ఇక్కడ కాదు, తమిళనాడు ప్రాంతానివి, అక్కడక్కడ ఎక్కడెక్కడ మొత్తం చూసాం. ఇది ఉత్తర ద్వార దర్శనం. కాబట్టి ఉత్తరకాండ ద్వారా ఇదిగో ఇక్కడ ఉండేటటువంటి ద్వారాన్ని, ద్వారంలో ఉండే పరమేశ్వరుని దర్శించగలం. కాబట్టి అతి ముఖ్యమైన ఉత్తరకాండ లేనిదే శ్రీమద్ రామాయణానికి వ్యాప్తే ఉండదు. కాబట్టి ఉత్తరకాండని వాల్మీకే రాశాడు, ఉత్తరకాండతో పాటు మాత్రమే శ్రీమద్ రామాయణం అవుతుంది తప్ప యుద్ధకాండ వరకు మాత్రమే శ్రీమద్ రామాయణం కాదు.
గురుగారు, ఇప్పటివరకు మీ విలువైన సమయాన్ని కేటాయించి మరి రామాయణం గురించి ప్రేక్షకులు అడిగిన అనేక ధర్మ సందేహాలకు చక్కటి శాస్త్రీయ సమాధానాలను అందించినందుకు ధన్యవాదాలండి. నమస్కారం. చూశారు కదా, అనంతమైన శ్రీరాముని గురించి అలాగే రామాయణం గురించి ఎంత తెలుసుకున్నా తక్కువే అనిపిస్తుంది. రేపటి ధర్మ సందేహాల్లో శ్రీరామచంద్రునికి సంబంధించిన అనేక ధర్మ సందేహాలకు సమాధానాలను తెలుసుకుందాం. తర్వాత కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు ఏజ్ బ్రాండ్ పూజా నువ్వుల నూనె.